హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో అమ్మమ్మల కాలం నాటి కుడుములు అండి, కుడుములు ఎలా ప్రిపేర్ చేయాలో, అలాగే దాని కాంబినేషన్ టమాటో కొత్తిమీర పచ్చడి నాకైతే ఫేవరెట్ అండి, చాలా బాగుంటుంది, రోటీలోకి కూడా బాగుంటుంది. ఇంకెందుకు లేట్, ఇంకా ఏం కావాలో చూద్దాం. ముందు మెయిన్గా ఈ పికిల్కి టొమాటోలు, ఎందుకంటే టొమాటో కొత్తిమీర పచ్చడి కదా, టొమాటోలు అలాగే వెల్లుల్లి, చింతపండు, ఎండుమిర్చి, కొత్తిమీర, ఆయిల్, అలాగే జీలకర్ర, ఇవన్నీ మనకి పచ్చడికి కావాల్సినవి. ఇప్పుడు బాండిల్ పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ పోయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, ఆ ఎండుమిరపకాయలని మనం వేయాలి. వీటిని ఫ్రై చేయాలండి. నార్మల్గా ఫ్రై అయితే సరిపోతాయి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీద్దాం. అదే ఆయిల్లో టొమాటో ముక్కలు వేయాలి. ఈ టొమాటో ముక్కలన్నీ వేయాలి. ఇలా కలుపుకొని ఒక్క 2 మినిట్స్ మగ్గడానికి మూత పెట్టుకుంటున్నాను నేను. 2 మినిట్స్ మగ్గాలండి. ఇక 2 మినిట్స్ అయిన తర్వాత ఓపెన్ చేసి ఇలా కలుపుకొని దీనిలో మనం మిగతా ఉన్నాయి కదా కొత్తిమీర, అలాగే వెల్లుల్లి రబ్బలు ఉన్నాయి కదా, ఆ వెల్లుల్లి రబ్బలు కొద్దిగా జీలకర్ర వేయాలి. ఇలా వేయాలండి. వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి. మొత్తం అన్నీ ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇవి మగ్గాలి కదా, మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉండాలండి. 5 మినిట్స్ తర్వాత ఆయిల్ పైకి తేలింది కదా, ఇంకా ఇవి మగ్గిపోయినట్టే. వీటిని ఒక పక్కన పెట్టుకొని బాగా చల్లారనివ్వాలి. దీన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కుడుములకి కుడుములు పాత్ర పెట్టుకొని దానిలో అడుగున కొద్దిగా వాటర్ వేయాలి. ఇడ్లీ రుబ్బు నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఈ కుడుము ప్లేట్ ఉంటుంది కదా, దీనిపైన ఒక క్లాత్ తడిపి ఇలా పెట్టుకొని దీనిలో మనం ఈ రుబ్బును వేయాలి. ఇలా రుబ్బును వేసుకున్న తర్వాత ఈ క్లాత్ మిగిలిన దాన్ని ఇలా పైకి ఇలాగా క్లోజ్ చేయాలి. ప్లేట్ మొత్తాన్ని కవర్ చేసుకోవాలి ఈ విధంగా. దీన్ని ఇప్పుడు కుడుములు గిన్నెలో పెట్టుకోవాలి. ఆ పైదు కూడా నేను అలాగే పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టిన తర్వాత మూత పెట్టుకొని ఒక్క 5 మినిట్స్లో ఉడికిపోతాయండి. చాలా తొందరగా అయిపోతాయి ఇవి. ఇప్పుడు చల్లగా అయ్యింది కదా, దీన్ని ఇప్పుడు ఈ పచ్చడికి జార్లో ఈ టమాటోలు ఈ ఫ్రై చేసుకుని మొత్తం వేయాలి. దీనికి కొద్దిగా ఉప్పు యాడ్ చేయాలి. తర్వాత చింతపండు, అలాగే ముందు ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు వేసి గ్రైండ్ చేయాలి. ఈ విధంగా గ్రైండ్ అయిన తర్వాత దీన్ని నేను ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా. దీనికైతే తాలింపు అక్కర్లేదు, అయితే నేనైతే ఇలాగే తింటానండి. తాలింపు ఏం పెట్టుకొని ఇప్పుడు కుడుములు పెట్టుకున్నాం కదా, అది ఉడికిందో లేదో చూద్దాం. ఇలా మూత తీసి ఈ క్లాత్ని ఇలా మెల్లగా రిమూవ్ చేయాలి. కొంచెం వేడిగా ఉంటుంది. ఇడ్లీలు ఎలా అయితే ఉంటాయో ఉడికేయలేదో చూసాం కదా, అదే విధంగా ఉడికిపోయేయండి. దీన్ని పక్కకు పెట్టుకుందాం. కొద్దిగా చల్లారిన తర్వాత మొత్తం రిమూవ్ చేయాలి క్లాత్ని. దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. ఏం పెద్దగా కష్టపడనక్కర్లేదండి, అది అలా ఊడిపోతుంది చూడండి మీరు. ఇప్పుడు అది అలా పడిపోయింది కదండి. అంతే అండి, కుడుములు కూడా రెడీ అయిపోయినట్టు. వీటిని ఒక ప్లేట్లో పెట్టుకొని చూపించిన చూడండి ఈ విధంగా. ఈ టొమాటో కొత్తిమీర పచ్చడి రోటీలో కూడా చాలా బాగుంటుంది, ఈ కుడుముల్లో అయితే ఇంకా బాగుంటుంది. ఇంకా నేనైతే పోపు ఏం పెట్టుకోవట్లేదు, మీరు కావాలంటే పోపు పెట్టుకోండి. నేనైతే ఇలాగే తింటాను. తొందరగా అయిపోతుంది కూడా ఈ కుడుముల వల్ల మనకు చాలా బలం అండి. ఈ కుడుములు ఇప్పుడు ఎవరు పెట్టుకోవట్లేదు, ఇడ్లీ పాత్రలు అవి కదా, ఇవి మా పాతకాలం నుంచి ఉన్నది, నేను ఇప్పుడు వాడుతున్నాను. థ్యాంక్ యూ.